చరిత్రలో అతి భయంకరమైన యుద్ధం ఏది అంటే అది మహాభారత యుద్ధం అనే చెప్పాలి. అయితే ఈ మహాభారత యుద్ధంలో ఇంతకు ముందెప్పుడు కూడా వాడనటువంటి అత్యంత భయంకరమైన అస్త్రాలను వాడారు. బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం లాంటి భయంకరమైన ఆయుధాలు వాడారు. అయితే ఈ ఆయుధాలు వాడిన ఇరుపక్షాల వారు కూడా చాలా శక్తివంతులే. మరి అటువంటి అప్పుడు పాండవులు మాత్రమే ఎలా గెలిచారు? నిజంగా భీష్ముడిని జయించే శక్తి పాండవులలో ఉందా? ద్రోణుని జయించే శక్తి పాండవులలో ఉందా? కర్ణుని జయించే శక్తి పాండవులలో ఉందా? చిరంజీవులైనటువంటి కృపాచార్యుడిని, అశ్వత్థామని జయించే శక్తి పాండవులలో ఉందా? మరి ఎలా గెలిచారు? దానికి సమాధానం మనందరికీ తెలిసిందే. వాళ్ళు ధర్మాన్ని ఆశ్రయించారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళను కాపాడుకున్నాడు. యుద్ధంలో అడుగడుగునా అర్జునుడిని కాపాడుకున్నాడు. అర్జునుడు తొందరపడి ప్రతిజ్ఞ చేసినా కూడా ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు భారత యుద్ధంలో పాలు పంచుకున్న వాళ్ళు మాత్రమే పరాక్రమవంతులు అని అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే అంతకు మించిన వీరులు ఉన్నారు, అంతకు మించిన పరాక్రమవంతులు ఉన్నారు, అంతకు మించిన ధర్మాత్ములు ఉన్నారు, అంతకు మించిన ఉపాసనాపరులు ఉన్నారు. అలాగే భారత యుద్ధానికి మించిన యుద్ధాలు కూడా జరిగాయి. యుద్ధం అంటే మామూలు యుద్ధాలు కావాలి. పౌరుషానికి, పరాక్రమానికి, అన్నిటికీ మించి ఈశ్వర ఉపాసనకు ప్రతీకులు ఆ యుద్ధాలు. భారత యుద్ధంలో కృష్ణుడి యొక్క అండదండలతో విజయాన్ని చవిచూశాడు అర్జునుడు. కానీ ఆ తర్వాత ప్రతి యుద్ధంలోనూ అర్జునుడు పరాజయం అంచున నిలబడాల్సి వచ్చింది. ఆ వీరుల ముందు నిలబడలేక, గతి లేక కృష్ణ రక్షించబయ్యా అని ప్రార్థించాల్సి వచ్చింది. ఆ కృష్ణుడే తాను రామావతారంలో సంపాదించుకున్న పుణ్యమంతా జారిపోయాల్సి వచ్చింది. ఆఖరికి కృష్ణుడు కూడా ఇక గెలవలేము అని భావించి తన నిజస్వరూపంలోకి మారి శత్రువుని ఆలింగనం చేసుకుని అర్జునుడిని కాపాడాల్సి వచ్చింది. కొన్ని చోట్ల వేషాలు మార్చి అర్జించాల్సి వచ్చింది. ఈ యుద్ధాలన్నీ కూడా భారత యుద్ధం జరిగిన తరువాత, అంటే ధర్మరాజు గారు పాలన చేస్తుండగా జరిగినది. మనందరికీ భారత యుద్ధం వరకు బాగా తెలుసు, కానీ తరువాత జరిగిన యుద్ధాల గురించి ఎంతమందికి తెలుసు? మనందరికీ కర్ణుడి దానగుణం తెలుసు, పరాక్రమం తెలుసు. కానీ కర్ణుడిని మించిన పరాక్రమం కలిగిన కర్ణపుత్రుడైనటువంటి వృషకేతుడు గురించి మీకు తెలుసా? ఆ వృషకేతుడు మరియు ఘటోత్కచుడు కొడుకైనటువంటి మేఘవర్ణుడు మరియు భీముడు ముగ్గురు కలిసి యవనాసురుని మీద చేసిన యుద్ధం గురించి తెలుసా? శిశుపాలుడి చిట్టి తమ్ముడు అనుసాల్వుడు తన అన్నలైనటువంటి శిశుపాలుడిని, సాల్వుడిని చంపిన కారణంగా కృష్ణుడి మీద యుద్ధం ప్రకటించిన విషయం మీకు తెలుసా? నీలధ్వజ మహారాజు, అతని అల్లుడైనటువంటి అగ్నిదేవుడు కలిసి అర్జునుడి మీద చేసిన యుద్ధం మీకు తెలుసా? హంసధ్వజ మహారాజు పుత్రుడైనటువంటి సుధన్వుడు మరియు సురధుడి యొక్క పరాక్రమం ముందు నిలబడలేక అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తే ఆ అర్జునుడిని కాపాడుకోవడం కోసం శ్రీకృష్ణుడు తన పూర్వజన్మల పుణ్యమంతా దారపోసిన సంగతి మీకు తెలుసా? ఆ తరువాత హంసధ్వజ మహారాజు పరాక్రమం నుంచి అర్జునుడిని రక్షించుకోవడం కోసం కృష్ణుడు చేసిన మాయ మీకు తెలుసా? అర్జునుడి భార్యల్లో ఒకరైనటువంటి ప్రమీలాదేవి మీద యుద్ధం చేసి ఆడవాళ్ళ చేతిలో చావటం ఇష్టం లేక పెళ్లి చేసుకుంటానని సంధి కుదుర్చుకున్న యుద్ధం గురించి మీకు తెలుసా? బకాసురుడు కొడుకైనటువంటి భీషణాసురుడితో జరిగిన యుద్ధం గురించి మీకు తెలుసా? అర్జునుడు మరియు అతని సైన్యం మొత్తం తన కొడుకైనటువంటి బబ్రువాహనుడి చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి మీకు తెలుసా? అదే బబ్రువాహనుడు అర్జునుడు తలనరికిన సంగతి మీకు తెలుసా? ఆ తరువాత తండ్రిని కాపాడుకోవటం కోసం బబ్రువాహనుడు నాగలోకం మీద చేసిన భయంకరమైన యుద్ధం గురించి మీకు తెలుసా? ఆ తరువాత అదే యమనాసురుడు, అనుసాల్వుడు, నీలధ్వజుడు, హంసధ్వజుడు, వృషకేతుడు, మేఘవర్ణుడు, బబ్రువాహనుడు, అర్జునుడు, ఆఖరికి కృష్ణుడు కూడా కలిసి మయూరధ్వజుడి పుత్రుడు తామ్రధ్వజుడు మీద యుద్ధానికి దిగితే అతను సృష్టించిన బీభత్సానికి శ్రీకృష్ణుడు, అర్జునుడు కూడా తట్టుకోలేక ఓడిపోయిన యుద్ధం గురించి మీకు తెలుసా? ఆ తరువాత వీరవర్మ అనే రాజు సృష్టించిన విధ్వంసాన్ని పైన పేర్కొన్న వీరులే కాకుండా ఆఖరికి హనుమంతుడు కూడా ఆపలేకపోతారు. ఇప్పుడు మీరు విన్న ఈ వీరాది వీరులు అందరూ కూడా కలిసి చంద్రహాసుడు అనే ఆటవిక రాజు మీదకి వెళితే ఆ రాజు విజృంభిస్తే ఎవరూ మిగలరని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు తన విశ్వరూపం పొంది ఆ రాజుని తన విష్ణుహస్తాలతో కౌగిలించుకొని వాళ్ళందరికీ ప్రాణభిక్ష పెట్టేస్తాడు. అటువంటి చంద్రహాసుడి కథ మీకు తెలుసా? అసలు ఈ యుద్ధాలన్నీ ఎందుకు జరిగాయి? దానికి గల కారణము ధర్మరాజు మధ్యలో బయలుదేరిన పాపోపచింతన. నా వాళ్ళందరినీ నేను చంపుకున్నాను, నా వంశాన్ని నేనే నాశనం చేసుకున్నాను, నేను పాపాత్ముడిని అని తన మధ్యలో బయలుదేరిన పాపపు చింతనే కారణము. సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు నేనే చెబుతున్నాను కదా సంహరించు అని అన్నాక కూడా నీకు పాపం ఎందుకు వస్తుందయ్యా అని భీముడు ఎంత చెబుతున్నా కూడా వినకుండా తనకు మించిన భారాన్ని నెత్తిన పెట్టుకోవటం వలన వచ్చిన యుద్ధాలు ఇవి. పాపపు చింతన మదిలో పెట్టుకుని కుంగిపోతున్న ధర్మరాజుకి వ్యాసుడు చెప్పిన పరిష్కారమే అశ్వమేధ యాగం. దాని వలన సంభవించిన యుద్ధాలే ఇవి. అయితే భారత యుద్ధంలో వాడిన అన్ని అస్త్రాలు అర్జునుడికి తెలుసు. అంతటి అస్త్ర విద్యతో కౌరవ పక్షాన్ని గెలవగలిగానని అనుకున్నాడేమో, లేదా ధర్మయుద్ధంలో మేము గెలిచాము అని ధర్మరాజు అనుకున్నాడేమో తెలియదు. కానీ
ఆ తరువాత అశ్వమేధ యాగం ఫలితంగా జరిగిన పరిణామాలలో వాళ్ళ పరాక్రమం ఎంతటితో తేలిపోతుంది. అసలు పాండవులు కాదు, పాండవులను మించిన ఉపాసనా పరులు ఉన్నారు. వాళ్ళందరూ ముందు ఈ పాండవులు ఎంత, ఎంతో మంది ధర్మాత్ములు ఉపాసనా పరులు భారత యుద్ధంలో పాలు పంచుకోలేదు. దానికి గల కారణాలు ఏమైనా అయి ఉండవచ్చు. వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ఉపాసన చేసేవాళ్లే. అయితే మరి ఇప్పుడు ఎందుకు కృష్ణుడి మీద అర్జునుడి మీద యుద్ధం చేశారని అనుకుంటున్నారా? లేదు, వాళ్ళందరూ కృష్ణుడి మీద యుద్ధం చేయలేదు. ధర్మరాజు, అర్జునుడు మరియు వాళ్ళ పరివారం ఎవరూ కూడా వాళ్ళకు శత్రువులు కాదు. వాళ్ళు క్షత్రియులు కాబట్టి వాళ్ళందరూ కృష్ణుడిని వాళ్ళ క్షేత్రధర్మంతో ఆరాధించారు. అది కూడా యుద్ధ రూపేణా ఆరాధించారు. ఈ ఘట్టాలు అన్నీ కూడా అశ్వమేధ యాగం రూపేణా సంభవించినవే. అయితే ఈ అశ్వమేధ యాగం మీద చాలా అంటే చాలా అసత్య వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. వాస్తవానికి అందులో చెప్పిన అశ్లీలమైన సందర్భాలు అసలు ఏమీ ఉండవు. వీటిలో అసలు ఎటువంటి వాస్తవాలు లేవు. అన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఇన్ని పచ్చి అబద్ధాలు వీడియోలుగా చేసి పెట్టారంటే వాళ్ళు అసలు ఆ కథలు ఎక్కడి నుంచి చదివారో మరి. ఈ అశ్వమేధ యాగాన్ని వర్ణిస్తూ వ్యాసుడి యొక్క శిష్యుడైనటువంటి జైమిని మహర్షి వ్యాసుడి వారి యొక్క అనుమతితోనే జైమిని భారతంగా రచించారు. ధర్మరక్షణ కోసం జరిగిన భారత యుద్ధాన్ని వ్యాసుల వారు భాగవతంగా రచిస్తే, ఆ తరువాత ఉత్తర దక్షిణ భారతాలను ఏకం చేసి కృష్ణుడు ధర్మరాజు గారి చేత చేయించిన ధర్మస్థాపనను జైమిని మహర్షి వారు జైమిని భారతంగా రచించారు. ఇందులో కురుక్షేత్రానికి మించిన యుద్ధ వీరులు, వాళ్ళు చేసిన భయంకరమైన యుద్ధాలు ఉన్నాయి. కర్ణుడు కొడుకు యొక్క వీరోచిత పోరాటం, ఘటోత్కచుడి కొడుకు యొక్క వీరోచిత పోరాటాలు ఉన్నాయి. అశ్వరక్షణ కోసమని అర్జునుడు చేసిన పోరాటాలు, ఆ తరువాత ఆ పోరాడిన రాజుల అందరినీ అర్జునుడు తనతో పాటు కలుపుకొని అశ్వరక్షకులుగా తీసుకువెళ్ళటం, మార్గ మధ్యంలో జరిగిన వింతలు, అలాగే గొప్ప గొప్ప మహర్షులు వాళ్ళ యొక్క మహిమా విశేషాలు, వాళ్ళు చెప్పిన అద్భుతమైన కథలు విశేషాలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ జైమిని భారతం. నాకు తెలిసి మీరు ఎప్పుడూ వినని కథలు కూడా ఈ జైమిని భారతంలో వింటారు. ధర్మరాజు గారు చేసిన అశ్వమేధ యాగం అంటే ఏదో ఒక వీడియోలో చెప్పే కథ కాదు. అది దగ్గర దగ్గరగా కురుక్షేత్ర యుద్ధం అంత ఉంటుంది. నిజం చెప్పాలంటే దానికన్నా కూడా ఎక్కువే. అందుకే దీన్ని ఎపిసోడ్స్గా చేశాను. కుదిరితే ఈ దీపావళి రోజు నుంచి ప్రతిరోజు ఒక ఎపిసోడ్గా పెడతాను, లేదంటే కనీసం డే బై డే అయినా మిస్ అవ్వకుండా వీడియో పెడతాను. సో అవి అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ ఎపిసోడ్ దీపావళి రోజు వస్తుంది, మర్చిపోకండి.